హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 30th May 2022. ఈరోజు మార్కెట్లో నిఫ్టీ చాచా యాప్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మనం బై చేయడం, ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. అది ఎలా జరిగింది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఏదైతే మార్కెట్లో మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇది అప్ ట్రెండ్ తీసుకునే విధంగా ఉన్నప్పుడు మనం ఏదైతే బ్యాంక్ ఇది నిఫ్టీని 16,550 and 580 మధ్యలో మనం బై చేయడం జరిగింది. ఎందుకు బై చేసామంటే మనకి నిఫ్టీ బై చేసేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఓఐ డిఫరెన్స్ మనం చూస్తున్నామో ఎఫ్ఎన్ఓ పల్స్ యాప్లో జీరో పైనే ఉన్నది కాబట్టి జీరో పైనే ఉంది కాబట్టి మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుందని మనం ముందుగానే ఊహించాం. కాబట్టి మనం దీన్ని నిఫ్టీ మనం బై చేసి 16,550 దగ్గర మనం బై చేసి 650 దగ్గర 650కి వెళ్ళిన తర్వాత 100 పాయింట్ 670 వరకు వెళ్ళింది. 650 దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయంలో కూడా బ్యాంక్ నిఫ్టీ మనం ఏదైతే మార్నింగ్ మనం బై కింద వచ్చిన తర్వాత మనం బై చేసామో ఏదైతే 35,950 or 36,000 దగ్గరికి వచ్చేప్పటికి మనం బై చేసి 36,100 రాగానే మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. అంటే ఏదైతే 100 పాయింట్స్ ఎప్పుడైతే మనం వచ్చిందో దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసామో, ప్రాఫిట్ బుక్ అది ఏ విధంగా జరిగిందన్నది కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఏదైతే బ్యాంక్ నిఫ్టీ మార్కెట్లో జీరో పైన ఉన్నంతసేపు కూడా మార్కెట్లో 150 వరకు వచ్చింది, 11:30 ఆ టైం కన్నా మనం ప్రాఫిట్ బుక్ చేసాము. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఇక్కడ మార్కెట్లో ఎక్కడైతే మనకి వాలటాలిటీ కనిపించింది ఇక్కడ నుంచి మార్కెట్లో డౌన్ ట్రెండ్ వస్తుందన్న విషయం మనకి ఇక్కడ ఆప్షన్ ఓఐ డిఫరెన్స్ చూస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 12:00కి మనకి 12:00 నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ ఇక్కడ ఏదైతే గీత జీరో ఉందో ఓపెన్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇది డౌన్ ట్రెండ్కి వస్తుంది. కాబట్టి మనం అక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీని మనం ఏదైతే 36,000 దగ్గర నుంచి మనం సెల్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ మళ్ళీ 800 వరకు కూడా అక్కడి నుంచి 200 పాయింట్స్ డౌన్ ట్రెండ్ రావడం జరిగింది. అది కేవలం మనం నిఫ్టీ ఎఫ్ఎన్ఓ పల్స్లో మనం ఏదైతే ఓపెన్ ఇంట్రెస్ట్ డౌన్ ట్రెండ్కి వస్తుందో అక్కడి నుంచి మనం సెల్ చేయడం వల్ల ఆ 12:00 దగ్గర నుంచి మార్కెట్లో మనకు 200 పాయింట్స్ని క్యాచ్ చేసే అవకాశం ఉంది. అందుకని ఎఫ్ఎన్ఓ పల్స్లో మీరు ఆప్షన్స్లోకి వెళ్ళి యాక్టివ్ స్ట్రైక్ ప్రైస్ ఓఏ ఇంట్రెస్ట్ని కానీ తీసుకుని అందులో డిఫరెన్స్ ఆఫ్ ఓఏ ఇంట్రెస్ట్ని కానీ చూసినట్టయితే అది జీరో కన్నా కిందకు వస్తూ ఉంటే మార్కెట్ మాత్రం డౌన్ ట్రెండ్కి వస్తుంది, జీరో పైన ఉంటే మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్తుంది. జీరో పైనే మామూలుగా ఉంటే ఎనీ డిప్ యూ కెన్ బై అన్నట్టుగా మనం తీసుకుని దాన్ని కన్సిడర్ చేసుకుని చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనం అద్భుతమైన ప్రాఫిట్స్ తీయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మనకి 36,200 సిఈ ఉన్నదో ఇది మనం 250 దగ్గర తీసుకుని 300 దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టాక్స్ విషయానికి వస్తే స్టాక్స్ కూడా మనకి నిఫ్టీ దీంట్లో ఎఫ్ఎన్ఓ పల్స్లో మార్కెట్ ఇన్ఫోలో మనకి ఏదైతే ఎంఎన్ఎం కానీ టైటాన్ కానీ ఇన్ఫీ కానీ అదాని పోర్ట్ కానీ ఏదైతే మార్కెట్లో మనకి ప్రైస్ 1% ఉండి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 1% ఏదైతే ఉన్నాయో ఈ స్టాక్స్ అన్నింటిని కూడా మనం బై చేసి మనం మంచి ప్రాఫిట్ చేయడం జరిగింది. నిఫ్టీ చార్చ్ యాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజున 4 స్టాక్స్ మనం రికమెండ్ చేసుకున్నాం. 4 స్టాక్స్ లో కూడా మంచి ప్రాఫిట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.